హాయ్ హలో అందరికి నమస్కారం, నేను మీ ఆర్జే నరేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు, అంటే కాబోయే కాలానికి సూపర్ స్టార్ అనొచ్చు, ఆల్రెడీ సూపర్ స్టార్ అనే టాక్ తీసుకొచ్చిన ధ్రువన్ ఉన్నాడు. ధ్రువన్ ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. సూపర్. విమానం అనే సినిమా మొట్టమొదటిసారి డైరెక్టర్ గారు వచ్చి, ధ్రువన్ ఈ సినిమాలో నీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది అనగానే ఏమనిపించింది, ఏమన్నారు ఫస్ట్? ఫస్ట్ అయితే ఆడిషన్కి వెళ్ళాం, అందులో వచ్చేసి నాకు డైలాగ్స్ ఇచ్చారు, స్క్రిప్ట్స్. ఓకే. ప్రాక్టీస్ చేసి చెప్తా. ఓకే, ఒకసారి చూస్తామే అనేసి అన్నారు. నెక్స్ట్ ఏమో మళ్ళీ వచ్చాము, అప్పుడు ఇంకో స్క్రిప్ట్ ఇచ్చామో చెప్పారు, వీడియో తీసుకున్నారు. దాని తర్వాత సెలెక్టెడ్ అని చెప్పారు. దానివల్ల నేనేమో మూవీస్ అయితే ఎక్కువ చూస్తాను నేను. ఓకే. దానికేమో ఎక్కువ హిట్ కొట్టేది మాత్రం ఈ మూవీ అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాన్న గురించి మూవీ తీసాం, అంటే నాన్న మనకి రియల్ హీరో అనేసి ప్రూఫ్ దొరికేటట్టు ఈ మూవీ తీశారు. అంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా ఏది? నీది ఏ సినిమాలో ఫస్ట్ టైం చేసావు? త్రిబులార్. స్టార్టింగే పెద్ద మూవీ తీసి పెద్ద మూవీ జాక్పాట్. సో అలా ఎలా వచ్చిన ఛాన్స్ త్రిబులార్లో? త్రిబులార్లోనా? త్రిబులార్లో అయితే ఫస్ట్ ఏమో సెలెక్ట్ చేశారు. ఓకే అనేసామో మేము 18 డేస్ షూట్ చేసాం. ఓకే. కొన్ని సీన్స్ కట్ చేశారు. పర్లేదులే. కాదు, ఆ మూవీలో నా సీన్స్ కట్ చేసేసారు అంటున్నా. 18 సీన్స్లో కొన్ని సీన్స్ కట్ చేశారు. ఓకే. నేనమ్మ షూట్కి వెళ్ళగానే ఇలా కూర్చోవాలి, షార్ట్ చూస్తుంది వస్తుంది వస్తుంది వస్తుంది, అలా షార్ట్ ఒకే అయిపోయింది. అయితే ఇంకోసారి అమ్మ షూట్ చేశారు ఇంకో సీన్. ఆ బాబు చూడు ఎంత బాగా చేస్తున్నాడు అనేసి అమ్మ రాజమౌళి సార్ అమ్మ తిట్టారు ఒక అతన్ని. అలా స్టార్ట్ అయింది పెద్ద మూవీతో. 18 డేస్ షెడ్యూల్ చల్లిలో చేసాం, అంటే పెద్ద ఫారెస్ట్. నీకు ఏంటి ఇట్లా డైరెక్షన్ అంటున్నావు, డైరెక్షన్ ఇష్టమా యాక్టింగ్ ఇష్టమా? యాక్టింగ్, డైరెక్షన్. డైరెక్షన్ కూడా చేస్తావు అయితే ఫ్యూచర్లో? సో సెకండ్ సినిమా ఇది త్రిబుల్ ఆర్ తర్వాత? సెకండ్ మూవీ అంటే అంత ఐడియా లేదు, పెద్ద సినిమాలే గుర్తుంటాయి నీకు. సో ఇప్పుడు విమానం సినిమాకి వస్తే నీ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. సో విమానం ఎక్కాలనే క్యారెక్టర్. సో నిజంగా ఎక్కావా? ఫస్ట్ టైం విమానం ఎప్పినప్పుడు ఏమనిపించింది? యాక్చువల్గా నేను 10 టైమ్స్ ఎక్కా. దాంట్లో ఫస్ట్గా ఎక్కినప్పుడు అయితే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఇప్పుడు నేను విమానం ఎక్కుతున్నాను, ఫ్లైట్లో వెళ్ళగానే నేను అన్నిటిని చూస్తాను, క్లౌడ్స్ని చూస్తాను, పట్టుకోవచ్చు అనేసి ఏదో అనుకున్నా. కాకపోతే ఆ ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. ఆ మూవీ పేరు ఏంటంటే స్కైలాబ్. ఓకే. స్కైలాబ్ మూవీ ద్వారా నేను ఎక్కా ఫస్ట్గా. అలా 10 టైమ్స్ ఎక్కా. ఓకే, 10 టైమ్స్ ఎక్కా విమానం. ఇప్పుడు నాకు తెలిసి 10 ఇంకా 20 అవుద్ది, 20 100 అవుద్ది.